సహజంగా లోకంలో ప్రతి వారు ఏమనుకుంటారంటే దానం అనేది మనం చేసేది, ఆ దానం చేయడం మనం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయగలం కదా. అందువలన ఈ దానం చేసేదానికి ఆతృత పడవలసినటువంటి అవసరం ఏమున్నది అనేటువంటి ఒక ఆలోచన ఉంది మనుష్యునిలో సహజంగా. దానికి చెప్పారు అస్థిరాణి శరీరాణి విభవ నైవ శాశ్వత నిత్యం సన్నిహిత మృత్యు కర్తవ్య ధర్మ సంచయ. ధర్మం దానిని వీలైనంత ఎక్కువగా ఈ జీవితకాలంలో మనం సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే ఈరోజు ఉన్న శరీరం రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అస్థిరాడి శరీరాడి శరీరములు స్థిరములైనవి కావు. బాగానే ఉందండి, రాత్రి బాగానే వచ్చాడు, శుభ్రంగా టిఫిన్ చేశాడు, పాలు తాగాడు, టీవీ పెట్టుకొని చూస్తున్నాడండి, ఆ చిలక కాస్త ఎగిరిపోయిందంటారు. అస్థిరాడి శరీరాడి శరీరములు అస్థిరములు. అలాగే సంపద కూడా శాశ్వతమైనటువంటిది కాదు. విభవ నైవ శాశ్వత, నీ పెత్తనం ఎంతకాలం సాగుతుందో తెలియదు. అందువలన ఈ పెత్తనం ఉన్నప్పుడే నీవు దానం చేసుకోగలవు, కానీ లేకపోతే దానం చేయడానికి అవకాశం లేకపోతుంది. దీనితో పాటుగా నిత్యం సన్నిహిత మృత్యు, శరీరం ఎప్పుడు పుట్టిందో మృత్యువు కూడా దాని వెంటనే పుడుతుంది. అందువలన ఏదైనా తీసుకెళ్ళిపోవచ్చు. అదే చెబుతారు జాతశ్చకి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చచారి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంతేకాదు ఇంకో మాట కూడా ఉన్నది, ఎల్లి నేడైన నూరేండ్లకైనా అంటారు కోతర గారు శ్రీమద్ భాగవతంలో. అదే భాగవతంలో అద్యవా అర్ధశతాంతివా ఇవాడైనా పోవచ్చు, నూరేండ్ల తర్వాత అయినా పోవచ్చు, మృత్యు అనేటువంటిది తప్పదు. ఎప్పుడూ పక్కనే ఉంటుంది, ఏ రోజు ఆ మృత్యువు పిలుపు వస్తుందో తెలియదు. కనుక బ్రతుకుండగా కదా నీవు దానం చేసుకోగలవు, మృత్యువు రాకముందుగానే చేసుకోవాలి. ఇవలన ధర్మాన్ని సంపాదించుకోవడం కోసం చాలా ఆవశ్యకత ఉన్నది సుమ అనే దాన్ని వివరించి చెప్పారు. ఇక్కడ చెబుతూ ఇంకో మాట అన్నారు, ఏమండి ఇన్ని దానాలు చెప్పారు, ఈ దానాలు చేయాలంటే ఎంత సంపాదించాలి, ఎన్ని కొల్లగొట్టుకొని వస్తే ఈ దానాలన్నీ చేయగలం అనేటువంటి అభిప్రాయం కూడా లోకల్లో చాలామందికి ఉండొచ్చు. ఆత్మవిత్తానుసారేణ తత్ర దానం అనంతకం దేయం విప్రాయ విదుషే స్వాత్మన శ్రేయ ఇచ్చత. భగవంతుడు తనకు సంపద ఇస్తాడు, ఆ ఇచ్చినటువంటి సంపదను అనుసరించే మనం దానం చేయగలం. కానీ దానం చేయడానికి ఎక్కడెక్కడో కొల్లగొట్టుకొని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. అసలు దానం చేసే ఆలోచన నీకు ఉన్నదా లేదా అన్న దగ్గరే విచారం. కానీ దానం చేయడానికి ఇంత సంపద ఉంటే దానం మొదలుపెట్టచ్చు అనేటువంటిది కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. దీన్ని బట్టి ఏం చెబుతున్నదంటే, ఎవరు తన బాగు కోరుకుంటారో, తాను తన బుద్ధిపూర్వకంగా చేసినటువంటి వేదవేత్త అయిన బ్రాహ్మణుకు చేసిన దానం అనంతమైనటువంటి ఫలాన్ని కలిగించేస్తుంది. అయితే చేసేటువంటి దానం చిన్న దానమైతే చిన్న ఫలము, పెద్ద దానమైతే పెద్ద ఫలం ఇలా ఉంటుందా అని మరో ప్రశ్న. చిన్నదైనా పెద్దదైనా నీ చేత్తో నీ కోసం నీవు చేసుకున్నటువంటి దానం ఏదైతే ఉన్నదో అది అక్షయమైనటువంటి మహాఫలాన్ని కలగజేస్తుంది. ఏ సమయంలో నీకు అవసరమో ఆ సమయంలో ఈ దానం అక్కరకు వస్తుంది. ఉదాహరణకి చెప్పులు దానం చేసామనుకోండి, దానం చేస్తే ఆ నరకలోకంలో వెళ్ళే ముళ్ళబాట మధ్యలో ఈ చెప్పులు ఇస్తారు, ఆ చెప్పులు వేసుకుని వెళ్ళవచ్చు. అలాగా నీకు ఏ సమయంలో అవసరమో ఆ వస్తువు ఇక్కడ దానం చేస్తే ఆ సమయంలో అక్కరకు వస్తుంది శుభ. ఎలాగా అంటే ఒక దారిని వెళ్ళేటువంటి వాడు దారిపత్రాన్ని తీసుకుని వెళ్ళి సుఖంగా ఆహార సేవనం చేసి ఎలాగైతే ప్రయాణం చేయగలడో అలాగా రేపు అనుభవించబోయేటువంటి దుఃఖ నివారకమైనటువంటి దానాన్ని ఈరోజు చేసుకుంటే ఆ రోజు మహత్తరమైనటువంటిది ఫలాన్ని ఇచ్చి ఆ మహామార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు అది అక్కడికి వస్తుంది సుమ అంటారు. లేకపోతే అనేకమైన కష్టాలు అనుభవిస్తారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలేసినప్పుడు అన్నం దొరుకుతుందా? కనుక అన్నాది ద్రవ్యమునకు సరిపడినటువంటి ద్రవ్యం వెంట తీసుకుని వెళ్ళడం పాంధునకు ఎలాగ ముఖ్యమో అలాగ ముఖ్యం. ఏ ఏ దానములైతే ఇక్కడ ఎదురు చేస్తారో ఆయా దాన ఫలములన్నీ తాను నరకలోక ప్రయాణ మార్గ మధ్యంలో అక్కడ తాను సుఖంగా అనుభవించడానికి అవి ఉపకరిస్తాయి అనేటువంటి మాట యథార్థం. మహాపుణ్య ప్రభావేన మానుషం జన్మ లభ్యతే యస్తత్ప్రాప్యచరే ధర్మం సయాతి పరమాంగతి. ఎవరైతే పుణ్యప్రభావం చేత ఈ మానవ జన్మను పొందారో
మానవ జన్మలోనే దానాలు ధర్మాలు తరించడాలు ఇవన్నీ. మానవేతర ప్రాణులకు ఇవేవి ఈ శాస్త్రములు వర్తించవు. కనుక ఎంతో పుణ్యం ఉంటే ఈ మనుష్య జన్మ లభించింది. అది లభించింది కనుక దీనిని సద్వినియోగం చేసుకోవాలి, సద్ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మం తెలియక పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనమని మనిషిగా పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, మళ్ళీ చస్తున్నాడు, మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశిస్తున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ పెరుగుతున్నాడు, ఈ జన్మ పరంపరలో తిరుగుతున్నాడు. మనుష్య జన్మ సాఫల్యం కేవలం ధర్మసేవనం. మనుష్య జన్మ సఫలం ఎలా లభిస్తుంది సఫలత్వము అంటే కేవలం ధర్మసేవనం ద్వారా మాత్రమే. ధర్మాన్ని సంపాదించుకోవడం కోసమే ఈ జన్మ ఏర్పడింది. అటువంటి మనుష్య జన్మ సఫలత్వాన్ని పొందాలంటే చాలా ఉత్తమమైనటువంటి మార్గం ధర్మాన్ని సంపాదించుకోవడం అని తెలియజేస్తూ, ఈ దానము యొక్క విశేషం ఆవశ్యకత ఆతృత తొందరగా చేసుకోవాలి. ఎందుకనంటే మనం వెళ్ళిపోయే లోపలే చేయగలం, వెళ్ళిపోయిన తర్వాత చేయలేం. అందువలన దానం అనేటువంటి దానిని మనను మనం ఉద్ధరింపజేసుకోవడం కోసం ఆచరించాలి అనే విషయాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతులకు వివరించి చెప్పారు. అనంతరం మరో విషయం మీద మనం మాట్లాడుకుందాం.